హైదరాబాద్ గ్యాంగ్ రేప్, ఎమ్మెల్యే కొడుకు ఫోటోలను విడుదల చేసిన రఘునందన్ రావు, హైదరాబాద్ గచ్చిబౌలిలో స్విగ్గీ డెలివరీ బాయ్ పై రాడ్లు కర్రలతో 20 మంది హోటల్ సిబ్బంది దాడి, మళ్ళీ హైదరాబాద్ కొచ్చిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, జాతీయ రాజకీయాలపై చర్చించే అవకాశం, పదో తరగతి ఫలితాలను రాజకీయం చేసేశారు నారా లోకేష్ వ్యాఖ్య, ప్రభుత్వ నిర్ణయంపై మండిపాటు, హైదరాబాద్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం, ఈ ఘటనపై ప్రభుత్వ తీరు దారుణంగా ఉందన్న బండి సంజయ్, హైదరాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచారం, వాస్తవాలను పోలీసులు ఎందుకు దాస్తున్నారన్న శర్మిల, దేశంలో మంకీ పాక్స్ కలకలం, పగుళ్ళు దురద దద్దుర్లు వంటి సమస్యలు, కాశ్మీర్ లో రెచ్చిపోతున్న టెర్రరిస్టులు, శ్రీనగర్ లో పనిచేస్తున్న 177 మంది కాశ్మీరీ పండితులు బదిలీ, తిరుమల శ్రీవారి క్యూలైన్ లో భక్తుల తన్నులాట, భాష విషయంలో ఏపీ భక్తులపై తమిళనాడు భక్తుల దాడి, ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల వాయిదా, సోమవారం ఫలితాలను విడుదల చేస్తామన్న అధికారులు, జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్, హిబ్జుల్ కమాండర్ ను హతమార్చిన భద్రత బలగాలు, బీఈడి పరీక్షల తేదీలను మార్చినట్లు ఉస్మానియా యూనివర్సిటీ వెల్లడి, 22 నుంచి నిర్వహిస్తామని స్పష్టం, జూబ్లీహిల్స్ లో మరోసారి ఉద్రిక్తత, మైనర్ బాలిక రేప్ కేసులో పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన జన సైనికులు, హైదరాబాద్ లో పబ్ కల్చర్ పెరిగిందన్న బట్టి విక్రమార్క, రేప్ చేసిన వాళ్ళని శిక్షించాలని వెల్లడి, హైదరాబాద్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ పై హోంమంత్రి మహమ్మదు అలీ స్పందన, ఆరోపణల్లో నిజం లేదని, నిందితులు మైనర్లు కావడం వల్లే చర్యలు ఆలస్యమయ్యాయని వెల్లడి, హైదరాబాద్ లో దారుణం, కారులో కుల్లిపోయిన శవం పోలీసుల దర్యాప్తు, తాత ఫోన్ లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడిన పిల్లాడు 36 లక్షలు స్వాహా, జులై 4న భీమవరానికి ప్రధాని మోదీ, 125వ జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేయనున్న మోదీ, తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్షలు 6న హాల్ టికెట్స్ విడుదల, 12న పరీక్ష, రేపు 34 ఎంఎంటిఎస్ రైళ్లు రద్దు, సెలవు రోజు ఆదివారం కావడంతో అధికారుల నిర్ణయం, ఈటెల రాజేందర్ ఫైర్, మైనర్ బాలిక అత్యాచారం జరిగితే పోలీస్ యంత్రాంగం నిద్రపోతుందా అని ఆగ్రహం, ఉక్రెయిన్ లో 4945 మంది మృతి, రష్యా అరాచకం, నేటి హజ్ యాత్రికులకు వ్యాక్సిన్ ప్రారంభం, ఆయా నెంబర్ల ప్రకారం వ్యాక్సినేషన్, వైజాగ్ లో T20 మ్యాచ్, రేపటి నుంచి టికెట్స్ విక్రయం, ప్రపంచ రికార్డు దృష్టి పెట్టిన టీమిండియా, ఇప్పటి వరకు 12 T20 మ్యాచ్లు గెలిచిన ఇండియా.